Hello friends, welcome to my channel. Ivalti mana topic SBI debit card leda credit card pan cheyakapothe danni ela set cheskovali. So munduga nenu SBI mobile app install cheskunnanu. So deentlo nadu already register ayipoyindi. So nenu user ID password ichesi login ayipothunnanu. October 1 nunchi kendra prabhutvam oka rule teeskochindi anni banks ki. ఏంటి అంటే కస్టమర్ల బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళ పర్మిషన్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరపకూడదు. సో ఓటీపీ వచ్చాక కూడా ఆ ట్రాన్సాక్షన్స్ జరపకూడదు. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే మన అకౌంట్లోకి లాగిన్ అయిపోయి అక్కడ మనం ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూడండి సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీంట్లో చూడండి మేనేజ్ డెబిట్ కార్డ్ అని ఉంది కదా. సో ఇలా ప్రతి బ్యాంకులో మేనేజ్ డెబిట్ కార్డ్ లేదా మేనేజ్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో దాంట్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మేనేజ్ డెబిట్ కార్డ్ని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. ఏదైతే మీ అకౌంట్స్ ఒకవేళ మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మల్టిపుల్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ నా అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మీ కార్డ్ నెంబర్స్ అంటే ఎన్ని ఏటీఎమ్స్ ఉన్నాయి. సో నాకు ఒక్కటే ఉంది, ఈ ఒక్క కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ కింద చూడండి డొమెస్టిక్ యూసేజ్ ఏటీఎం ట్రాన్సాక్షన్ మర్చెంట్ పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ ఈ కామర్స్ సిఎన్పి ట్రాన్సాక్షన్స్. సో దీంట్లో మనకు కొన్ని లిమిట్స్ అనేవి బై డిఫాల్ట్ డిజేబుల్ ఉన్నాయి. నేను దీన్ని ఆన్ చేసుకున్నాను. యాక్చువల్గా డొమెస్టిక్ యూసేజ్ అంటే ఇండియాలో మాత్రమే యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఇది మీరు ఆఫ్ చేసేస్తే మీకు ఏటీఎంకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా కాదు. ఒకవేళ ఏటీఎం ట్రాన్సాక్షన్ చూడండి మీరు ఎనేబుల్ చేసుకుంటే కింద లిమిట్ అడుగుతుంది, డైలీ లిమిట్ ఎంతవరకు తీసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు కరెంట్ ఇక్కడ 20,000 ఉంది అండ్ ఇక్కడ కరెంట్ లిమిట్ ఇక్కడ 50,000 ఉంది పిఓఎస్ సిఎన్పికి. సో అది ఎంత కావాలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏటీఎం నేను ఎక్కువ వాడట్లేదు కాబట్టి డిజేబుల్ చేసుకుంటున్నాను. తర్వాత మర్చెంట్ పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఏదైనా షాపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఇస్తారు కదా, సో వాళ్ళు గీకేస్తారు కదా ఒక మిషన్లో, అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉంటే వాటికి మీరు లిమిట్ ఎంత పెట్టుకోవాలి, తర్వాత అది ఓకేనా కాదా అని అడుగుతున్నారన్నమాట. సో నేను ఇక్కడ అది కూడా డిసేబుల్ చేస్తున్నాను. సో ఇక్కడ డొమెస్టిక్ యూసేజ్ ఏదైతే ఉందో దీన్ని ఎనేబుల్ ఒక్కటి చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది కూడా అక్కర్లేదు అనుకుంటే సింపుల్గా దీన్ని కూడా ఆఫ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఈ ఆప్షన్స్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో మనకు ఓటీపీ అనేది వస్తుంది, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సబ్మిట్ కొట్టగానే మనకు ఈ సెట్టింగ్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సో నాకు ఇక్కడ ఓటీపీ వచ్చింది, నేను ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి రిక్వెస్ట్ ఫర్ చేంజెస్ ఆర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో నాకు ఇక్కడ ఒక మెసేజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏటీఎం కానీ లేదా పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవరూ వాడటానికి వీల్లేదు. అండ్ ఇప్పుడు ఒకవేళ నేను ఈ ఏటీఎం కార్డు ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళకి నా పిన్ తెలిసినా కూడా వాళ్ళు దీన్ని వాడుకోలేరన్నమాట. ఏమైనా ఇందులోకి వచ్చి నేను మేనేజ్ డెబిట్ కార్డులో ఎనేబుల్ కానీ డిజేబుల్ కానీ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అన్ని బ్యాంక్స్కి వస్తుంది, ఎస్బీఐనే కాదు, సిటీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అన్ని ప్రతి బ్యాంక్ కూడా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఎందుకంటే ఆన్లైన్ ఫ్రాడ్ మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.